మనం పెంచుకునే మొక్కల్లో మిద్ది తోటల్లో కానీ నేల మీద కానీ ఎక్కడైనా మనకి ఎక్క ప్లేస్ ఉంటే అక్కడ మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా, మనకు చాలా ఇష్టం. సో ఆ మొక్కలు పెంచుకుని వాళ్ళందరికీ కూడా ఒక చాలా మంచి ఔషధం మన కిచెన్లోనే అవైలబుల్ ఉంటుందండి ఆల్వేజ్. ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఫెర్టిలైజర్ కింద ఉపయోగపడుతుంది, రెండు మనకి పెస్టిసైడ్ కింద కూడా ఉపయోగపడుతుంది. అదే మన సోడియం బైకార్బోనేట్ అంటారు దీన్ని టెక్నికల్ గా. కామన్ గా మనం పిలుచుకునే నేమ్ ఏంటంటే వంట సోడా. వంట సోడా అంటే కుకింగ్ సోడా, బేకింగ్ సోడా. సో ఇలా రకరకాలుగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది మనకి ప్యూర్ ఆర్గానిక్ అనే చెప్పొచ్చు బేకింగ్ సోడాని. అలాగే మనం కన్ఫ్యూజ్ కాకూడదు, బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరే అండి, రెండు వేరే వేరే. బేకింగ్ సోడా అన్నది ఓన్లీ సోడియం బైకార్బోనేట్ ఉంటుంది, అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేటప్పటికి మనకు అందులో సోడియం బైకార్బోనేట్ తో పాటు వేరే ఇంకా రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ బేకింగ్ సోడాని మనం గార్డెన్ లో చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఈ రోజు మన వీడియోలో బేకింగ్ సోడా మన మొక్కలకి ఏ విధంగా వాడుకోవాలన్నది చూద్దామండి. సో మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ ఎక్కడ స్కిప్ చేసుకోకుండా, సో దట్ మీకు మంచి ఐడియా వస్తుంది బేకింగ్ సోడా గురించి. దానివల్ల మీకు ఉపయోగం అవుతుంది, మళ్ళీ మళ్ళీ మీరు అదే క్వశ్చన్స్ వేయకుండా ఉంటారు. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం కొత్తగా వచ్చి ఉంటే, లేదా నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే, మీరు ఇమీడియట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మీరు వీడియో పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఎవరైతే గార్డెనింగ్ చేస్తున్నారో అందరికీ వాళ్ళు ఉపయోగపడుతుంది. మీరు వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, సో దట్ మీరు పాయింట్స్ అన్ని మిస్ కాకుండా ఉంటారు. సో మీకు చాలా ఉపయోగపడే టిప్స్ ఉన్నాయి ఈ రోజు మన వీడియోలో, చూసేద్దామండి. మన మొక్కల కుండీలో కానీ గ్రో బ్యాగ్ లో కానీ చేమలో ఒకసారి పొట్లే పెట్టేస్తూ ఉంటాయి కదండి. పెట్టేసి మనకి ఒకసారి మన మొక్కలను కూడా చంపేస్తూ ఉంటాయి అన్నమాట. దానికి మంచి రెమెడీ వచ్చేసి మనకి బేకింగ్ సోడా అండి, చాలా బాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా అలాగే షుగరు. షుగర్ని ఏం చేయాలంటే మెత్తగా పిండి ఆడేసుకుని అది ఇది ఈక్వల్గా రెండు కలపాలి. కలిపిన తర్వాత మనం ఈ చీమలో ఉన్న ఏరియాలో కొంచెం తవ్వేసి ఇట్లా దీని మీద స్ప్రింకిల్ చేసేయాలి. మనం ఈ పొడి చల్లిన తర్వాత ఏమవుతుందంటే చీమలు ఆటోమేటిక్గా మనం ఈ రెండు కలిపిన మిశ్రమాన్ని అవి తీసుకుని వెళ్ళిపోతాయి పుట్టలోకి. ఆ చీమల పుట్టలోకి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అది ఒకదానికొట్టి అట్లా షేరింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తిన్న తర్వాత చీమల పొట్టల్లో కార్బన్ డైఆక్సైడ్ CO2 రిలీజ్ అయ్యి అన్నీ చనిపోతాయి అనమాట. అట్లా చీమలు మనం చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. మన గార్డెన్ టూల్స్ ఉంటాయి కదండి, కట్టర్స్ కానీ లేదా షవల్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం వన్స్ ఇన్ అవైల్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ మనం ఎప్పుడైనా ప్రూనింగ్ చేసినప్పుడు మట్టికి కంపల్సరీ క్లీన్ చేసుకుని పని మొదలెట్టుకోవాలి. ఇప్పుడు కూడా దీనికి ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను నేను. సో దీంట్లో మనం ఒక 50 ml అంత వాటర్ పోస్తున్నాను అంతే నేను. సో దీంట్లో మనం ఏదైనా చిన్న క్లాత్ తీసుకుని క్లాత్ ముంచేసి జస్ట్ ఇట్లా సో దీన్ని క్లీన్ చేసుకుంటే మనకి దీని మీద ఉన్న బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఫంగస్ కానీ దీనికి మనకు కనపడకుండా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అనమాట. సో దట్ మట్టిలో ఒకదాని నుంచి ఇంకొక మట్టిలోకి ఈ ఇన్ఫెక్షన్ అనేది క్యారీ అవ్వకుండా ఉంటుంది. అలాగే కట్టర్స్ ఏవైతుంటాయో కట్టర్స్ కూడా మనం ఇట్లాగా క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. క్లీన్ చేసుకుంటే ఏంటంటే దీని మీద ఉన్న బ్యాక్టీరియా ఏదైనా కానీ మనం ప్రూనింగ్ చేస్తూ ఉంటాము. సపోజ్ ఏ మీలీ బగ్ ఉన్న చోటనో ఫిల్లింగ్ చేస్తాము, ఎఫిడ్స్ ఉన్న చోట ప్రూనింగ్ చేస్తూ ఉంటాము. పౌడరీ మిల్జీ కూడా ఉంటుంది కదా, పౌడరీ మిల్జీ ఉన్న కూడా మనం ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాం కదా. సో అది కూడా దీనికి అందుకుపోయి మళ్ళీ ఇంకో చోటకి వెళ్తుంది అనమాట. అది మనం కూడా ఈ వాటర్లో చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకుంటే గార్డెన్ చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటాయి అనమాట. చేతులు కూడా గార్డెన్ పని చేయాలనుకున్నప్పుడు ఎప్పుడన్నా కానీ. సో ఈ విధంగా కూడా మనకి గార్డెన్లో టూల్స్ క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ బేకింగ్ సోడా అన్నది మనకు చాలా మంచి ఉపయోగపడే ఫంజిసైడ్ అండి. సో ఈ ఫంజిసైడ్తో మనకి ఎన్ని విధాలు ఉపయోగాలు ఉంటాయి గార్డెన్లో. ఒకటి ఏంటంటే మనకు రోజెస్ మీద బ్లాక్ స్పాట్స్ వస్తాయి కదా, సో అది ఫంగల్ ప్రాబ్లం అనమాట. సో ఆ ఫంగల్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ఫంగల్ ప్రాబ్లమ్ని చాలా బాగా ఎదుర్కొనే ఒక మంచి ఆయుధం అనమాట మనకి ఇది బేకింగ్ సోడా అన్నది. మనకి టమాటా మొక్కలకి హార్న్ వామ్స్ అని వస్తాయండి, స్పెషల్గా గ్రీన్ కలర్లో ఉంటాయి క్యాటర్పిల్లర్స్, ఆకుల్లో కలిసిపోయి ఉంటాయి అనమాట. మీరు చూస్తే మీకు ఒక విజువల్ ఇస్తున్నాను చూడండి. సో అట్లా ఉంటాయి అనమాట ఈ హార్న్ వామ్స్ అన్నవి. ఇవేం చేస్తాయంటే ఒకసారి వస్తే చెట్టుని మీకు ఒక రోజులోనే ఖాళీ చేసేస్తాయి, అవి ఆకులను తినేస్తాయి. అలాగే ఈ కాయలు కూడా తినడం మొదలెట్టేసి మీకు కాయ కూడా ఏం కనపడదు అనమాట, అలా తినేస్తాయి అనమాట. ఒక్కొక్కసారి గోకినట్టు కూడా తినేస్తాయి, గుంతలు గుంతలు కింద పడిపోతాయి. కాయలు మనకు పనిచేయమనమాట. ఇంకా ఏం చేయాలంటే మనం బేకింగ్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని మనం అక్కడక్కడ ఆకుల మీద లైట్గా జస్ట్ స్ప్రింకిల్ చేయాలి. లైట్గా స్ప్రింకిల్ చేస్తే ఏమవుతుందంటే అది ఉన్నప్పుడు పౌడర్ని తినగానే వెంటనే చనిపోతాయి అనమాట. అవి అంత బాగా ఉపయోగపడే బేకింగ్ సోడా అనమాట ఇది. హార్న్ వామ్స్ ఉంటేనే మీరు స్ప్రింకిల్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అలాగే ఈ బేకింగ్ పౌడర్ని మనం పౌడరీ మైల్ జోన్ ఉంటుంది కదా మనకి, ఎస్పెషల్లీ బెండ మొక్కలకు బాగా వచ్చేస్తుంది. అలాగే పాదులకి మనకి బీరకాయ దోసకాయ ఏ పాదులు కొన్నా కూడా మనకి ఆ పౌడరీ మల్జీ అనేది బాగా వచ్చేస్తుంది. అంటే పైన మనకి కోటింగ్ లాగా వచ్చేస్తుంది తెల్లగా.
చూడండి, దీనికి కూడా స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న స్పాట్స్ స్టార్ట్ అవుతున్నాయి దీనికి. సో దీనికి ఇట్లా మనం ఒక సొల్యూషన్ కలుపుకొని పనిచేస్తుంది అనమాట చాలా బాగా. చూడండి, ప్యాచ్లు ఏదైతే ఉందో తెల్లగా మచ్చలు వస్తున్నాయి కదా, అదంతా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇది చాలా మంచి ఫంజిసైడ్ అని చెప్పాను కదా. సో దీన్ని మనం ఒక స్పూన్ తీసుకుని ఏదైనా బౌల్లో వేసుకుని, సో ఒక 1 లీటర్ వాటర్ తీసుకుని కలుపుకోవాలండి. కలుపుకొని బాగా మిక్స్ అయిన తర్వాత సో దీన్ని మనం ఏదైనా బాటిల్ వేసేసి స్ప్రే చేసుకోవాలి. అప్పుడు ఈ పౌడరీ మిల్జు అన్నది చాలా బాగా తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని మనం ఒక బాటిల్లో పోసేద్దాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండి, మనకి ఈ టమాటాలు అవి కూడా మనకి కాయలు కాసినప్పుడు పండ్లు అయినప్పుడు తర్వాత కూడా మనకి ఇందులో ఎక్కువ పులుపు లేకుండా కొంచెం స్వీట్నెస్ కావాలంటే ఇప్పుడు ఈ టమాటాల్లో మనం ఏం చేయాలంటే పౌడర్ని ఇలా సాయిల్ మీద జల్లేసేయాలి. జల్లేస్తే దీనివల్ల 2 ఉపయోగాలు ఉంటాయి మనకి. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే మనం జల్తామో సాయిల్ ఎసిడిటీ అనేది తగ్గి టమాటా మొక్కలకి స్వీట్నెస్ అనేది ఇస్తుంది అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది పల్చగా స్ప్రింకిల్ చేసుకోవాలి మట్టి మీద ఇట్లా. తర్వాత మనం వాటరింగ్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మిక్స్ అయిపోయి టమాటా మొక్కలకి ఫీడ్ అవుతుంది అనమాట. సో టమాటాలు అప్పుడు మనకి స్వీట్నెస్ వస్తాయి అనమాట, బాగా ఇంక్రీజ్ అవుతాయి. సో ఎట్లా ఇలా జల్లటం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి ఇక్కడ స్లగ్స్ కానీ స్నెయిల్స్ కానీ ఏమైనా ఉంటే కూడా ఈ మొక్కల్లో, అలాగే చీమలు కానీ అన్నిట్లు కూడా ఈ బేకింగ్ పౌడర్ అన్న చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని మీద అవి నడిచినప్పుడు ఏమవుతుందంటే అవి ఇమీడియట్గా ఒక 2-3 రోజుల్లో చనిపోతాయి అనమాట, మనకి అంత క్లీన్ అయిపోతుంది అనమాట. ఇట్లా జల్లుకుంటే కూడా మనకి 2 విధాలు ఉపయోగం అవుతుంది. సో మనకి ఈ ఫ్లవరింగ్ కూడా బాగా రావాలంటే ఏదైతే మనకి మొగ్గలు వస్తాయో అవి బాగా విచ్చుకుని మనకి పూలై బాగా రావాలంటే కూడా ఈ బేకింగ్ సోడా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. ఎందుకంటే మనకి మొగ్గలు ఏమవుతాయంటే ఒకసారి వీటి మీద ఎఫిడ్స్ రావచ్చు, ఫంగస్ కూడా ఒకసారి పట్టుకుని మొగ్గల్ని విచ్చుకొని ఇదనమాట, మొగ్గ బాగా పెరగనివ్వదు. ఈ బేకింగ్ సోడా అనేది మనం దీనికి స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో దానికి స్ప్రే చేయాల్సింది ఏంటంటే మనం కలుపుదామండి దాని మిశ్రమం. ఇప్పుడు స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. ఒక స్పూన్ ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ కానీ మనకి మస్టర్డ్ ఆయిల్ కానీ చాలా బాగా పనిచేస్తుంది అండి. ఒక స్పూన్ అది కూడా తీసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ ఇందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేద్దామండి మనం. సో దీన్ని నేను ఒక చిన్న బాటిల్ వేసేసి ముందు షేక్ చేసేద్దాం బాగా. ఫస్ట్ బాగా షేక్ చేయాలి. సో మంచి ఎమల్షన్ రెడీ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత చూస్తే మనం ఇట్లా పర్ఫెక్ట్గా సొల్యూషన్ రెడీ అయిపోద్ది అనమాట. చూసారా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో ఆయిల్ మొత్తం మనకి. దీంట్లో ఇప్పుడు వాటర్ పోసేసుకుని మనం కలిపేసుకుందాం మొత్తం. సో ఇది కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బాగా మొత్తం మొక్కంతా తడిచేటట్టుగా బాగా స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే ఈ బడ్స్ మీద ఉన్న ఫంగస్ కానీ లేదంటే ఎఫిడ్స్ కానీ, మనకి ఎఫిడ్స్ కనపడతాయి కానీ ఫంగస్ కనపడదు. సో ఏం చేస్తుంది, అది మొగ్గని ఇచ్చుకోనియకుండా చేస్తుంది అనమాట. సో దాని మీద బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూడండి ఈ ఆకులు చూడండి ఇట్లా. సో ఇట్లా మనకి ఫంగస్ అంతా కూడా ఇట్లా ఆకుల్ని ఇలా చేసేస్తుంది అనమాట, మనకు కనపడదు ఇదంతా కూడా. ఇలా వదిలేస్తే మనం మొక్క స్లోగా చనిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమం దీని మీద బాగా స్ప్రే చేస్తే సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బాగా చెక్ పెట్టవచ్చు. ఫ్లవరింగ్ అన్నిటికీ కూడా అండి, అంటే మనకి ఫ్లవరింగ్ అంటే ఓన్లీ పూలే కాదు, టమాటాలు వంకాయలు అవి కూడా మొగ్గలు వస్తాయి చాలా, బట్ పూలు ఇచ్చుకో అన్నీ కూడా. సో వాటికి కూడా బాగా పనిచేస్తుంది, అంటే ఫ్లవర్ బ్లూమింగ్కి చాలా బాగా పనిచేసే ఒక మంచి ఔషధం అనమాట ఇది. బేకింగ్ సోడా మనకి దీంతో చేసిన లిక్విడ్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా గులాబీలకు కానీ మల్లెంట్లకు కానీ అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది ఇది. ఈ బేకింగ్ సోడా యొక్క ఇంకొక ముఖ్య ఉపయోగం ఏంటంటే మనం కంపోస్ట్ బిన్లు ఎక్కడైతే ఉంటాయో ఈ కంపోస్ట్ బిన్ల దగ్గర అంతా కూడా మనకి కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. కొంతమందికి అంటే పైన మనం సరిగా ఇలా మట్టి కప్పచకుండా ఇలా ఓపెన్గా వదిలేస్తే ఎక్కువగా స్మెల్ వస్తుంది అనమాట నార్మల్గా. సో దీనిపైన మనం కంపోస్ట్ కానీ మట్టి కానీ జల్లేసుకుంటా ఉంటే ఆ ప్రాబ్లం రాదు. సో మళ్ళీ కూడా మనకు ఒకవేళ స్మెల్ లాంటిది ఏమైనా వస్తే సో బేకింగ్ సోడాని మనం ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుంటే 2 విధాల ఉపయోగం. ఒకటి ఏంటంటే మనకి స్మెల్ రాదు, స్మెల్ ఆగిపోద్ది ఇమీడియట్గా. రెండోది ఏంటంటే కంపోస్టింగ్ ప్రాసెస్ కూడా స్పీడప్ అవుతుంది అనమాట. ఇది జల్లగానే ఇమీడియట్గా మీకు స్మెల్ ఆగిపోద్ది అండి, మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు నాకు స్మెల్ వచ్చింది, ఇప్పుడు జల్లగానే ఇమీడియట్గా స్మెల్ ఆగిపోయింది అసలు మొత్తం ఇమీడియట్గా. అంత ఎఫెక్ట్గా పనిచేసేది అనమాట. కొంచెం ఎక్కువ జల్లుకున్నా మీకు ఏం ప్రాబ్లం లేదు. సైడ్లు అలాగే ఈ ఏరియా కింద ఏరియాస్ ఉంటాయి కదా మనకి, దీని చుట్టూ కూడా మనకు ఎక్కడైతే పెడతామో ఆ ఏరియాల చుట్టూ కూడా కొంచెం జల్లేసుకుంటే చీమలు అన్నాయి కూడా మనకి రాకుండా ఉంటాయి అనమాట. కొంచెం జల్లేసుకుంటే బేకింగ్ సోడాతో మనకి ఇంకొక ముఖ్యమైన ఉపయోగం మన సాయిల్ని టెస్ట్ చేసుకోవచ్చు. సాయిల్ పిహెచ్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి టెస్టింగ్ మీటర్స్ వస్తాయి. సో టెస్టింగ్ మీటర్స్ లేకుండా కూడా మన ఇంట్లోనే మన సాయిల్ని అది ఎసిడిక్ ఉందా లేదా ఆల్కలీన్ ఉందా అనేది చెక్ చేసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎసిడిక్ సాయిల్స్లో మనకి మొక్కలు బాగా రావు అంతగా, అలాగే ఆల్కలీన్ సాయిల్స్ ఏమో పెద్ద పెద్ద చెట్లకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కడైతే మొక్కలు బాగా రావట్లేదో ఆ కుండీలో మీరు ఏం చేయాలంటే ఇట్లా సాయిల్ కలెక్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో తీసేస్తాను నేను. దీన్ని మనం టెస్ట్ చేయాలి, ప్రాపర్గా మిక్స్ చేయండి. మళ్ళీ కూడా దీన్ని 2 గ్లాస్ బౌల్స్లోకి వేసేద్దాం. వెనిగర్ నేను 1/2 కప్ తీసుకుంటున్నాను. అట్లానే ఈ బేకింగ్ సోడా ఉంది కదా, బేకింగ్ సోడాను కూడా నేను ఒక స్పూన్ అంతా సుమారుగా ఒక గ్లాసులు వేసి దీంట్లో వాటర్ మిక్స్ చేస్తున్నాను. ఇది మనం ఫిల్టర్ వాటర్ వాడుకోవడం మంచిది టెస్ట్ చేసుకున్నప్పుడు మట్టికి కంపల్సరీ. సో ఇది కూడా ఒక 1/2 కప్ మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం రిజల్ట్ మనం. సో ఫస్ట్ మనం ఇది వెనిగర్ అండి, ఇదేమో మనం బేకింగ్ సోడా కలిపాం మనం. మట్టి ఏ విధమైన రియాక్షను సాయిల్ చూపించట్లేదు, అంటే మంచి సాయిల్ అనమాట నా సాయిల్ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే. ఆల్కలీన్ అయితే ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే వెనిగర్ వేస్తామో వెంటనే బబుల్స్ వచ్చేస్తాయి. వెనిగర్ వేస్తే మనకు బబుల్స్ వస్తే ఏంటంటే ఆల్కలినిటీ ఎక్కువ ఉన్నది బాగా, చాలా అంటే పిహెచ్ లెవెల్ చాలా అబో 7 ఉన్నది, చాలా ఎక్కువ ఉన్నది అనమాట. సో ఇప్పుడు మనం బేకింగ్ సోడా వేసి చూద్దాం. ఇందులో బేకింగ్ సోడా వేసినప్పుడు ఒకవేళ బబుల్స్ వచ్చినాయి అనుకోండి, టూ మచ్ ఎసిడిక్ అనమాట, ఒకసారి దీన్ని మిక్స్ చేద్దాం.
సో మనకి ఏ విధమైన రియాక్షన్ లేదండి. సాయిల్ చాలా బాగుందన్నమాట. చెప్పాలంటే రెండు పోస్ట్ చూసాం మనం, అదే సాయిల్ శాంపుల్, ఒకే శాంపుల్లో, బట్ రెండు పోసినా మనకి రియాక్షన్ లేదు కాబట్టి మన సాయిల్ చాలా బాగుందన్నమాట. ఇన్ కేసు సపోజ్ బేకింగ్ సోడా కలిపితే మనకు బబుల్స్ బాగా వస్తేస్తే ఏం చేయాలి మనం? సో మట్టి మీద అంతా బాగా స్ప్రింకిల్ చేసేస్తే దాన్ని తీసుకుని కొంచెం మా సరౌండింగ్ ఏరియా అంతా కూడా మట్టిలో ఉన్న ఎసిడిటీ అన్నది మనకి తగ్గుతుంది అనమాట. తగ్గడం అంటే ఏంటి, నెంబర్ వన్ నుంచి నెంబర్ ఫోర్ కి నెంబర్ ఫైవ్ కి అట్లా పెరుగుతుంది అనమాట పిహెచ్ లెవెల్. సో దట్ మనకి ఎసిడిటీ తగ్గుద్ది అనమాట. అప్పుడు మొక్కలు బాగా వస్తాయన్నమాట గ్రో. చూసారా నా సాయిల్ ఎంత బాగుంది కాబట్టి నా మొక్కలు అంత బాగా మీకు చాలా బాగా కనపడతా ఉంటాయి, గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు కూడా. సో ఈ విధంగా మనం టెస్ట్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ టెస్ట్ ఇది. బేకింగ్ సోడాతో మనం అంత ఈజీగా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. దానికోసం సాయిల్ మీటర్ కొనుక్కోక లేకుండా దీంట్లో చూడండి, ఇక్కడ మనకి ఇది మీలీబగ్ ఎలా ఎఫెక్ట్ అయిపోయిందో మొత్తం ఈ ఆకుకి కొమ్మకి కూడా. సో ఈ ఆకు కింద కూడా చూడండి ఎంత బాగా పెట్టేసినాయో, ఆకు స్ప్రెడ్ అయిపోయిందో మొత్తం దీని మీద. సో ఎఫిడ్స్ చూసారా, వంకాయ మొక్కనంత వెనకాల అలాగా పట్టేసినాయో ఎఫిడ్స్. ఎస్పెషల్లీ బెండకాయ మొక్కలకి వంకాయ మొక్కలకి కూడా ఈ ఆకులకి వెనకాల ఇట్లా ఎఫిడ్స్ జరిపోయి మనకి మొక్కను పెరగనివ్వ అనమాట. దీంట్లో ఉన్న లిక్విడ్స్ అన్ని కూడా సక్ చేసేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎఫిడ్స్కి, మీలీబగ్స్కి, ట్రిప్స్కి, స్పైడర్ మైట్స్కి వీటన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ తయారు చేద్దాం. ఈ బేకింగ్ సోడా అన్నది మనకి మంచి ఆర్గానిక్ పెస్టిసైడ్ కింద కూడా ఉపయోగపడుతుంది. దీంతో మనం ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ రెడీ చేసేద్దాం. ఇప్పుడు మనం ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. సో ఒక మంచి నీమాయిల్ అండి. సో దీన్ని ఒక స్పూన్ కలిపేద్దాం ఇందులో నీమాయిల్. దీంట్లో మనకి ఒక 3-4 డ్రాప్స్ మనకి విమ్ లిక్విడ్ సోప్ వేసేద్దామండి. హ్యాండ్ వాష్ కూడా వేసుకోవచ్చు, విమ్ ఉంటే విమ్ వేసుకోవచ్చు. ఇది ఎందుకంటే బేసిక్గా మనకి లిక్విడ్ అంతా బాగా కరగడానికి అనమాట. సో దీంట్లో ఏదైనా ఒక వెజిటబుల్ ఆయిల్ వేసుకోవచ్చు. మన ఇంట్లో అవైలబుల్ ఉండే ఏ వెజిటబుల్ ఆయిల్ వేసుకోవచ్చు, సన్ఫ్లవర్, పల్లీ నూనె, మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం వాటర్ పోసేద్దాం ముందు ఇనీషియల్గా ఫస్ట్. సో ఇది డైరెక్ట్గా మీరు బాటిల్ తీసుకు వేసేసుకుంటే బాగా షేక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మీకు చూపించడానికని నేను ఇట్లా బౌల్లో చూపిస్తున్నాను మీకు. సో ఎప్పుడైనా కానీ ఎమల్షన్ మనకు బాగా తయారవ్వాలంటే ఇట్లా ముందు బాటిల్లో వేసుకుని బాగా షేక్ చేయాలండి. అప్పుడే మనకి చాలా మంచి మిల్కీ వైట్ లాగా ఎమల్షన్ అన్నది రెడీ అవుతుంది. అప్పుడు దీన్ని వాటర్ కలిపితే మంచిగా బాగా వాటర్లో డిజాల్వ్ అవుతుంది, ఈవెన్గా మిక్సింగ్ అవుతుంది అనమాట. దీన్ని మళ్ళీ ఒకసారి బౌల్లో వేసి చూద్దాం మనం ఎట్లా వచ్చిందన్నది మీకు తెలుస్తుంది కదా. చూసారా ఎంత బాగా వచ్చిందో మిల్కే జస్ట్. ఇప్పుడు దీన్ని మనం స్ప్రే బాటిల్ వేసేసుకుని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసేసుకుందాం దీన్ని. ఈ మొక్కలన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడే స్ప్రే అండి ఇది. సో మనం కలిపిన ఏదైతే ఉందో ఈ ఆర్గానిక్ పెస్టిసైడ్ అనేది అన్ని మొక్కలకి మనం స్ప్రే చేసుకోవాలండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అట్లీస్ట్ వీక్లీ ఒకసారి అని మనం ఇది స్ప్రే చేసుకుంటూ ఉంటే ఏంటంటే మొక్కలు చాలా హెల్తీగా కనపడతాయి అనమాట మీకు ఇంకా. సో దీనికి మనకి పండి తయారు చేసుకున్న ఇన్సెక్టిసైడ్ ఏదైతే ఉందో చాలా బాగా పనిచేస్తుంది అండి. సో ఇదంతా కూడా మనం బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసేస్తే ఎఫిడ్స్ అన్ని కూడా క్లీన్ అయిపోతాయి అనమాట మనకు మొత్తం. సో ఎఫిడ్స్, మీలీ బగ్స్ ఇటు అన్నిటి కూడా బాగా ఉపయోగపడేది అనమాట ఇది. దీని మీద మనం తయారు చేసుకుని దీని మీద స్ప్రే చేద్దాం. సో చూసారు కదండి, ఇప్పటివరకు మనం బేకింగ్ సోడాని ఎన్ని విధాలుగా మనం గార్డెనింగ్లో వాడుకోవచ్చు అన్నది. సో బేకింగ్ సోడా వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి గార్డెనింగ్లో. చాలా బాగా ఉపయోగపడే వస్తువు అనమాట మన గార్డెనింగ్ మొక్కలన్నింటికి కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి. సో మన బేకింగ్ సోడాని మన గార్డెనింగ్ మెటీరియల్ పెట్టుకునే చోట కంపల్సరీ ఇది కూడా ఒకటి వస్తువు అందుబాటులో ఉండాలి ఇప్పుడు మనకి. సో వీడియో అంతా నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా మీ గార్డెన్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. మీరు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాము, ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ.